ఈరోజు తెలంగాణ భవన్లో తెలంగాణ ఎస్సీ గురుకులాల్లో తెలంగాణ విద్యా వ్యవస్థలో మరి ముఖ్యంగా పేద విద్యార్థుల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న కుట్రల మీద విచ్చేసిన ఈ ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక అత్యవసర మీడియా సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి నమస్కారం. జై తెలంగాణ. మిత్రులారా, ఈరోజు కేసీఆర్ గారి పాలనలో గత 10 సంవత్సరాల్లో 300 నుండి దాదాపుగా 1000 గురుకులాలను ఏర్పాటు చేసి 7 లక్షల మంది నుంచి 10 లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీషు విద్య మరి ఇవ్వబడితే, ఈరోజు 9 నెలల క్రితం గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి కాంగ్రెసు ప్రభుత్వం ఈ గురుకుల విద్యాలయాల్ని పూర్తిగా శిథిలం చేసే కుట్ర చేస్తున్నది అన్నారండి. కుట్ర చేస్తున్నది ఇది. నిన్న ఎస్సీ గురుకులాల్లో, ప్రత్యేకించి ఈ కుట్రల్లో పూర్తిగా సమిధలవుతున్నది ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులు, మరి ఇతర వర్గాలకు చెందిన విద్యార్థులు. నిన్న ఎస్సీ గురుకులాల్లో రాత్రికి రాత్రే 2000 మంది ఉపాధ్యాయులను డ్యూటీల నుంచి తొలగించారు. దీంట్లో పార్ట్ టైం ఉపాధ్యాయులు ఉన్నారు, గెస్ట్ లెక్చరర్లు ఉన్నారు, సబ్జెక్ట్ అసోసియేట్స్ ఉన్నారు, అసిస్టెంట్ కేర్ టేకర్స్ ఉన్నారు, ఎలక్ట్రీషియన్లు ఉన్నారు, ఇంకెందరో ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చిండ్రు. వీళ్ళ కుటుంబాలన్నీ కూడా రోడ్ల మీద పడ్డాయి. వీళ్ళందరి నియామకం కూడా బోర్డుల పరిమితితోనే అనుమతితోనే జరిగింది. ఆనాడు గౌరవ జగదీష్ రెడ్డి గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు, దాని తర్వాత గౌరవ కొప్పుల ఈశ్వర్ గారు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళిద్దరి హయాంలోనే జరిగిన బోర్డు మీటింగ్ల ద్వారానే వీళ్ళందరి నియామకాలు జరిగినాయి. వీళ్ళందరికీ ఆనాడు ప్రభుత్వం ఇంతమందికి పోస్టులు ఇవ్వలేము అని చెప్పి సొసైటీలు, ప్రభుత్వ డిపార్ట్మెంట్ కాదు సొసైటీని స్థాపిస్తే సొసైటీలో ఉండే హెచ్ఓడీలకు, సొసైటీ చైర్మన్ అయిన మినిస్టర్కు పూర్తి అధికారాలు ఇస్తే ఆ అధికారాలను సద్వినియోగం చేసుకుంటూ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రూల్స్ పాటిస్తూ వీళ్ళందరినీ కూడా ఎగ్జామ్ పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి వీళ్ళందరినీ కూడా మరి అపాయింట్ చేసుకొని వీళ్ళకి ఆనరోరియం ఇస్తే నిన్న రాత్రికి రాత్రి 2000 మంది ఉపాధ్యాయులను తొలగించారు. రేపు జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుతున్నాం. ఈరోజు 2000 మంది ఉపాధ్యాయుల నోట్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈ శాఖకు మంత్రి ఎవరో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ శాఖకు మంత్రి. ఈ అనాలోచిత చర్య వల్ల, ఈ కుట్రపూరితమైన చర్య వల్ల 200,000 మంది ఎస్సీ విద్యార్థుల జీవితాలు రోడ్డున పడతాయి, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడతాయి. ఆనాడు కేసీఆర్ గారు ఎంతో దార్శనికతతోని, ఇంకా ఎన్నాళ్ళీ అంటరానితనం, ఎన్నాళ్ళీ అణచివేత, ఎన్నాళ్ళీ వెనుకబాటుతనం, ఎన్ని రోజులని వీళ్ళు రోడ్ల మీద మరి ఈ విధంగా ఉద్యోగాలు లేక కాళ్ళకు మరి బలపం కట్టుకుని బారిపోయేదాకా, మరి చెప్పులు అరిగిపోయేదాకా ఏ విధంగా తిరుగుతూ ఉండాలి, ఎందుకు ఈ వివక్ష అని చెప్పి ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి నాడు, ఆనాడు తెలంగాణలో గురుకులాలను పెద్ద ఎత్తున కూడా పెంచి మరి ముఖ్యంగా డిగ్రీ కళాశాలలు పెట్టి 12వ తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిల 12వ తరగతి అయిపోయిన వెంటనే అమ్మాయిలకు పెళ్ళిళ్ళు అవుతున్నాయి, ఆ పెళ్ళిళ్ళు ఆపాలి, వాళ్ళకు కూడా మనందరి బిడ్డల్లాగానే మనందరి చెల్లెళ్ళ దగ్గరనే వాళ్ళకు కూడా కళలు కానీ అవకాశం ఉండాలి, కళలు నిజం చేసుకునే అవకాశం మనం ఇవ్వాలని చెప్పి ఆనాడు గురుకుల పాఠశాలను 300 నుంచి 1000 దాకా చేసుకొస్తే ఈరోజు మొత్తం కూడా కుప్పగొల్చండు. ఈరోజు ఈ 2000 మందిని తీసేయడం వల్ల జరిగింది ఏదో ఇప్పుడు నష్టం జరిగింది అని చెప్తా. మొత్తం కూడా 38 ప్రతిభా పాఠశాలలు, వీటి కోసం స్పెషలైజ్డ్ ఎంట్రన్స్ పెట్టి, రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ పెట్టి అత్యంత ప్రతిభ ఉన్న ఎస్సీ విద్యార్థులను, బీసీ ఎస్టీ విద్యార్థులను వీళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసుకొని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పెట్టి
వీళ్లకు మైక్రో షెడ్యూల్స్ తయారు చేసి వాళ్ళందరికీ చదువు చెప్పిస్తే అందులో నుంచి వేల మంది డాక్టర్లు ఇంజనీర్లు అయినారు. కానీ ఇలా వాళ్ళు డాక్టర్లు ఇంజనీర్లు కాదు కదా, ఈరోజు ప్రభుత్వం చేసిన చర్య వల్ల వాళ్ళ పశువుల కాపర్లు అయ్యే పరిస్థితి ఉన్నది. ఇది వాస్తవం.